Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి దివ్యవాణి రాజీనామా అఫీషియల్. చంద్రబాబుతో భేటీ అయిన వెంటనే ప్రకటన. టీడీపీలో ఇప్పుడు దివ్యవాణి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 2 రోజుల క్రితం తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ట్వీట్ చేసిన దివ్యవాణి ఆ వెంటనే తూచన్నారు. తాను టీడీపీని వీడడం లేదని, అంతకు ముందు తనను సస్పెండ్ చేసినట్లు వచ్చిన నకిలీ పోస్ట్ చూసి పొరపాటున ట్వీట్ పెట్టానని దివ్యవాణి తెలిపారు. తొలుత ట్వీట్ లో తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని ట్విట్టర్లో ఆమె రాసుకొచ్చారు. ఆ తర్వాత తాను టీడీపీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఇక బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబును పార్టీ కార్యాలయంలో దివ్యవాణి కలిశారు. మీడియాతో సంతోషంగా మాట్లాడారు. ఆ సమయంలోనే చంద్రబాబు చాలా మర్యాద ఇచ్చారంటూ సెటరికల్ గా మాట్లాడారు. విశ్లేషణలు చేసిన వారికి కృతజ్ఞతలు చెబుతున్నట్టుగా తెలిపారు. రాజకీయం తెలియదని విమర్శించిన వారికి థ్యాంక్స్ అంటూ దివ్యవాణి వ్యంగ్యాస్త్రం సంధించారు. ట్వీట్ ని డిలీట్ చేయడం, చంద్రబాబుతో కలవడంతో ఇక దివ్యవాణి టీడీపీలో కొనసాగుతారని, ఈ వివాదం ముగిసినట్లేనని అందరూ భావించారు. కానీ ఆ వెంటనే దివ్యవాణి ఒక వీడియో సందేశం విడుదల చేశారు. అందులో తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు పార్టీలో చాలా మర్యాద ఇచ్చారంటూ మరోసారి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అన్ని విషయాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరిస్తారని చెప్పుకొచ్చారు. అయితే దివ్యవాణి పార్టీలో పరిస్థితుల గురించి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపైన పార్టీ అధినాయకత్వం ఆగ్రహంతో ఉందనే ప్రచారం సాగుతోంది. దీనిపైన పార్టీ నాయకత్వం ప్రశ్నించిందని, దీంతో దివ్యవాణి మనస్తాపానికి గురైనట్లుగా చెబుతున్నారు. కొంతకాలంగా వైసీపీను, సీఎం జగన్ టార్గెట్ చేయడంలో, పార్టీ వాయిస్ వినిపించడంలో దివ్యవాణి ముందు వరుసలో ఉన్నారు. అయితే పార్టీ మహిళా విభాగం నిర్వహించిన కార్యక్రమాలపై దివ్యవాణి వ్యాఖ్యలు చేశారని, వాటిపైన పార్టీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. అయితే మహానాడు వేదికగా తనకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడంపై దివ్యవాణి మనస్తాపానికి గురయ్యారని తెలుస్తోంది. 2 రోజులుగా దివ్యవాణి రాజీనామా, నిర్ణయంలో మార్పు, ఇప్పుడు అధికారికంగా రాజీనామా, ఈ మొత్తం వ్యవహారంపైన దివ్యవాణి ఈ రోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.